సార్, ఇప్పుడు ఈ మధ్య బలగంలు అంటే సినిమా, అంటే మామూలుగా పైరసీ వచ్చింది, చాలా చోట్ల వేసినా కూడా చిన్న సినిమా అయినా కూడా అంటే అన్ని చోట్ల, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో కూడా బాగా ఆడింది. అంటే దానికైతే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్, ఆ సినిమా ఆర్టిస్టులు ఎవరో తెలియకపోయినా కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి కదండి. అంటే చిన్న సినిమా బాగుందంటే ఏది అంటే ఏదో ఒక రోజు థియేటర్కి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది కదండి ప్రేక్షకులు. అంటే బలగం హిట్ అనుకుంటున్నారా మీరు? నాకైతే అదైతే తెలియదండి. నేను రెండు విషయాలు అంటున్నాను. బలగం సినిమా చూసా, చాలా గొప్ప సినిమా. బలగం సినిమాకి ఇదే దిల్ రాజు బోన్ ప్రొడక్షన్ కాకపోతే ఆ సినిమా ఫస్ట్ వీక్ తర్వాత ఉండేదా? దానికి ఫస్ట్ వీక్లో వచ్చిన కలెక్షన్లు ఎంత? ఫ్రైడే సాటర్డే సండే వచ్చిన కలెక్షన్లు ఎంత? వాళ్ళ థియేటర్లు కాబట్టి, వాళ్ళ థియేటర్లో నిలబెట్టగలిగారు కాబట్టి, దాన్ని ప్రజల్లోకి ప్యారల్గా ప్రమోట్ చేసి తీసుకురాగలిగారు కాబట్టి బలగం అనే సినిమా బయటకు వచ్చింది, బతికి బట్టగట్టింది. కానీ ఆ సినిమాకు వచ్చిన పేరుకి, ఆ సినిమాకు వచ్చిన దానికి, ఆ సినిమాకి కలెక్షన్ వచ్చిందా? 100% రాల. అంటే ఈరోజు వచ్చిన షేర్ల కంటే 10 రెట్లు వచ్చి ఉండాలి. బలగం సినిమాని నాకు తెలిసినంతవరకు థియేటర్లో చూసిన దానికంటే ఈరోజు ఓటీటీలోనే ఎక్కువ మంది చూసుంటారు. యాజ్ ఏ సినిమా ఓడిగా నేను ఇంత ఇదిగా ఉన్న నేను ఓటీటీలో చూసా సినిమాని, థియేటర్లో చూడలా. అంటే పరిస్థితులు, సర్కమ్టెన్సెస్ అలా వెళ్ళిపోతున్నాయి. అంటే చిన్న సినిమా సక్సెస్ అయినా దాన్ని తీసుకోవాల్సిన పొటెన్షియాలిటీని అది తీసుకోలేకపోతుంది. పాత రోజుల్లో ఒకప్పుడు ఇంటింటి రామాయణమో లేకపోతే ఇంకోటో ఇదో వెళ్తే లేదు. ఒక రోజు చిరంజీవి గారి సినిమా మీద ఆనంద్ అనే సినిమా రిలీజ్ అయింది, ఏమైంది? మూడో రోజుకి అది పోతే ఇది ఎక్కడికో లేచింది. ఇప్పుడు లేచినా తర్వాత వారం వచ్చి పడే సినిమాలు దెబ్బకి నలిగిపోతుంది. రెండోది, చిన్న సినిమా ఏదో ఒక పెద్ద బ్యానర్ దుంటే నిలబడుతుందో తప్పితే, ఒక కొత్త వాడు ప్రొడ్యూసర్ అయ్యి సినిమా చూస్తే ఆ సినిమా ఈ స్టామినాతో రిలీజ్ అవ్వగలదా? ఈ స్టామినాతో థియేటర్లో ఉంచగలరా, ఉంచుతారా? సో కాల్డ్ ఇదే ఎగ్జిబిటర్స్ కాబట్టి డెఫినెట్గా చిన్న సినిమా దాంట్లో పొటెన్షియాలిటీ ఉన్నా ఈరోజు దాన్ని తీసుకోవాల్సినంత మనీని తీసుకోవటం లే. ఎక్కడ తీసుకోగలుగుతున్నాము? ఇప్పుడు రాజుగారు లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు సొంత కంపెనీ కాబట్టి, అది హోల్డ్ చేశారు కాబట్టి, ఇక్కడ సక్సెస్ అయ్యే సినిమా బాగుందనే టాక్ వచ్చింది, సక్సెస్ అయింది. ఇక్కడ రెవెన్యూ కంటే డిజిటల్ వాటిల్లో మేజర్ రెవెన్యూ పెరిగింది. అంటే రేట్లు పెంచి కొనుక్కున్నారు, మంచి సినిమా కదా అని చెప్పి పెంచి కొనుక్కున్నారు, అక్కడ రికవరీ చేసుకున్నారు. ఇప్పుడు నా సినిమానే ఉంది, గాడ్సే సినిమా ఉంది. సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎక్స్ట్రాడినరీ.